తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 32 జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ముంగట కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తూ అటు ఎంసెట్ సక్రమంగా నిర్వహించలేక ఏ పరీక్ష అయినా సక్రమంగా నిర్వహించలేక ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కూడా దాని బారిన పడ్డది. కేటీఆర్కు మిత్రుడనే పేరు మీద అర్హతలున్నా ఆ సంస్థకు శక్తి ఉన్నా లేకున్నా గ్లోబరిన్ సంస్థకు ఈ యొక్క కాంట్రాక్ట్ కట్టబెట్టడం కారణంగా మార్కులు వచ్చిన వాళ్ళకు ఫెయిల్ అని, ఫెయిల్ అయిన వాళ్ళకు మార్కులని, రాసిన వాళ్ళు రాయలేదని, రాయలేని వాళ్ళు రాసిండ్రని అనేక తప్పులు తడకగా ఇంటర్మీడియట్ బోర్డు గత వారం రోజులుగా అట్టుడుగుతే ముఖ్యమంత్రి లేదా ట్విట్టర్లో మాట్లాడే కేటీఆర్ ఎక్కడ ట్విట్టర్లో పడుకుంటో తెలియదు కానీ ఎవరికి ప్రజలకు కనబడతలేడు. మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 2-3 డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆ గ్లోబరిన్ సంస్థకు సంబంధించిన విచారణ జరపడంతో పాటుగా వీటన్నిటికీ నాయకత్వం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలి లేదా రాజీనామా చేయాలని కోరుతూ చనిపోయినటువంటి అన్నీ కూడా ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలుగా కేసులు నమోదు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఎన్ని లక్షల మంది రివాల్యుయేషన్ చేసినా, పేపర్లు అడిగినా, ఏది అడిగినా కూడా ఒక రూపాయి ఫీజు లేకుండా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలని కోరుతూ భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా ఉండే విధంగా అన్ని మేధావులు విద్యావేత్తలతో కమిటీ వేసి పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సర నిర్వహణకు సంబంధించిన చర్యలు చేపట్టాలి. ఈ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఉద్దేశపూర్వకంగా నియంతృత్వ వైఖరితోటి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఉంది. ఒక డిఎస్సీ రిక్రూట్మెంట్ చేయలే, ఒక వైస్ ఛాన్సలర్ నియమించలే, ఒక ప్రొఫెసర్ నియమించలే. ఉద్దేశం ఈ నియంతృత్వం, ఈ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ గల కేసీఆర్ చదువుకుంటే అడుగువే గొంతొస్తుందని, ప్రజాస్వామ్యంలో ఏ విధంగానైతే పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్షం ఉండద్దు అనుకుంటుండో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి బయట రేపు కాలంలో భవిష్యత్తులో చదువుకున్నవాడు కూడా ఉండద్దు, మా ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా పరిపాలించినా ఆ జ్ఞానం రావద్దనే ఆలోచనతో ఈరోజు ఇక వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం, డిఎస్సీ పెట్టకపోవడం, ప్రశ్నపత్రాల తప్పులతో తడకలతో తీసి మానసికంగా వేదన గురి చేసి ఉన్నత విద్య చదువుకోకుండా చేయడం, ఇగో వీటన్నింటినీ ప్రజలు గమనించాలి, కాల్చి వాత పెట్టాలి. ఎందుకంటే ఆయనకు ఒక అహంకారం ఉంది, నేను ఎన్ని చేసినా 80 సీట్లు గెలిచినానే అహంకారంతో ఉన్నటువంటి కేసీఆర్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. నేను ఇంటి చుట్టూ 500 మంది పోలీసులను పెట్టుకుంటా, కలెక్టరేట్ల దగ్గర 1000 మంది పోలీసులను పెట్టుకుంటా అంటే దాన్ని ఛేదించడానికి మన దగ్గర ఉన్న హక్కు ఓటు హక్కు. అటువంటి అంశాన్ని వినియోగించుకోవాలి. ఇగో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. ఈరోజు విద్యార్థులు కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది, అధైర్యపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, తప్పకుండా ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయించే విధంగా చర్యలు చేపట్టే విధంగా మా ఒత్తిడి కొనసాగిస్తాం. ప్రాణం తీసుకోకండి. ఈరోజు నేను అడుగుతా ఉన్న దద్దమ్మలారా, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంత పెద్ద ఎత్తున 20 మంది చనిపోతుంటే మీ ఎవడు కూడా ప్రజాస్వామ్యవాది దమ్మున్నోడు లేడా? అడిగే ధైర్యం ప్రభుత్వానికి కనీసం ఇంటర్ బోర్డు మీద సక్రమంగా చేయాలనేటువంటి ధైర్యం ఉన్నవాడు లేడా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జరిగి ఉంటే ఇప్పటికే 4 మంత్రులు ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయకపోతే రాజీనామా చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి ఉండే ప్రజాస్వామ్యం అది. ఇలా టీఆర్ఎస్ పార్టీ దగ్గర రాజకీయంగా చచ్చిన శవాల్లాగా ఉంటారు తప్ప 20 మంది చనిపోతే కూడా మాట్లాడలేనటువంటి అసమర్థులుగా ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సాయంత్రం కూడా గవర్నర్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశంతో సహా పోయి గవర్నర్ గారిని కలుస్తూ ఉంది. ఆనాడు కాకినాడ జేఎన్టీయూలు ఎట్లయితే అవకతవక జరుగుతుంది ఎంక్వైరీ చేసిరో, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరికి భయపడుతున్నారు, యువరాజ్క అని అడుగుతూ వెంటనే విచారణకు ఆదేశించమని కోరుతూ ఈ జరుగుతున్నటువంటి పర్యావసరం మొత్తం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి, ఆ ఆత్మహత్యలని, హత్యల కేసులు నమోదు చేయాలనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి మాట్లాడినాం. వారు బయటకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకోవాలి, లేకపోతే మేము లోపలికి వస్తాం. చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైనందుకు చింతిస్తూ బాధాతప్త హృదయంతో ఈ రాష్ట్ర ఆణి ముత్యాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని ప్రపంచానికి మేధ సంధించేటువంటి దాదాపు 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణం చాలా బాధాకరమైనటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం రెండూ కూడా భావిస్తూ ఉన్నాయి. దాదాపు
9.76 లక్షల మంది 7.4 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి తల్లిదండ్రులంతా కూడా ఎంతో ఆశలు పెట్టుకుని బిడ్డలు చదివించి ఆ చదువుతో ఉత్తీర్ణులయ్యి భవిష్యత్తులో ఆ కుటుంబానికి సమాజానికి బాగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పరీక్షలకు హాజరైనటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయని జరుగుతున్నాయని ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో గత 10 నెలల క్రితమే ఈ రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడు వెంకట్ గారి నాయకత్వంలో స్పష్టంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారికి కమిషనర్ గారికి ఒక స్పష్టమైనటువంటి లేఖను కూడా అందించడం జరిగింది. ఈ గ్లోబరీనా అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ కొద్దిమంది రాజకీయ నాయకుల అండదండలతో వారి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ. ఆ కంపెనీకి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోయినప్పటికీ కూడా దాన్ని దక్క చెప్పడం వల్ల దాదాపు ఈ 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు పణంగా పెట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఇప్పటికే ఇదే గ్లోబరీనా కంపెనీ పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జేఎన్టీ యూనివర్సిటీలో గవర్నర్ గారు ఛాన్సలర్గా ఉండి వారిపైన కేసు పెట్టారని, ఆ కేసు పెండింగ్లో ఉందని, అటువంటి కంపెనీకి మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం ఇవ్వటం అనేది ప్రమాదకరమైనటువంటి అంశంగా ఎన్ఎస్ఏ ఈ ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి కొద్ది మంది మంత్రులు నాయకులు జోక్యంతో దానిని అడ్డగోలుగా నియమించి ఈరోజు 23 మంది చిన్నారులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చావుకు కారణమయ్యారు. అనేక మంది విద్యార్థులు రాసిన పరీక్షలన్నీ కూడా మార్కులు తారుమారైపోయి ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరీక్షల విధానాన్ని నెట్టివేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేము భావిస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తులు దీంట్లో జోక్యం చేసుకోవటం వల్లనే ఇటువంటి అనైతికమైనటువంటి అకృత్యాలు జరిగాయి. విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని లేఖ రాయటం కూడా జరిగింది. అట్లాగే ఈరోజు ఈ గవర్నర్ గారిని కూడా కలిసి అఖిలపక్షం వారికి వినతి పత్రాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు సమయం తీసుకొని వెళ్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి, ఇప్పటికే దోషులు ఆర్థిక దోషులుగా ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తులకి సంబంధించిన